హలో ఫ్రెండ్స్, చూసారు కదా పట్టు చీరలో ఒక ఈవెంట్ చేసేసి వచ్చి అమ్మయ్య ఈరోజు షూటింగ్ తొందరగా అయిపోయింది, ఈరోజు ఇంట్లో వచ్చి రిలాక్స్ అవ్వచ్చు పడుకోవచ్చు అని అనుకుంటున్నాను. బట్ గత ఎన్నో నెలల నుంచి నాకు కంటిన్యూస్గా కంప్లైంట్ చేస్తూనే వస్తున్నారు కొంతమంది వ్యక్తులు, వాళ్ళే కెమెరా పట్టుకున్నారు. ఇప్పుడు ఇది రోజు ఇంట్లోనే బయటకు షూటింగ్ వెళ్తుంది లేదా ఇంట్లో ఉంటుంది తప్ప ఇంకెక్కడికి బయటకి అన్నట్టు ఏది ఉండదు. అందుకోసం వెళ్దాం అంటున్నాను. ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్దామని చెప్పేసి సో ఏదో ఫామ్ స్టే ఒకటి కొత్తది ఉందంట. మరి ఆ ఫామ్ స్టేకి వెళ్ళాలి వెళ్దాము అని ప్రెషర్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు నేను ఈ పట్టు చీర తీసేసి మళ్ళీ రెడీ అయ్యి అక్కడికి వెళ్ళాను. గైస్, అర్థమైపోయిందిగా, ప్రెషర్ ఇస్ ఫర్ షూర్. సో నేనే కాదు, నేను సుశ్రుతే కాదు, చాలామంది ఫ్రెండ్స్ కూడా వస్తారని వాళ్ళే డిసైడ్ అయిపోయినారు కాబట్టి సో డ్రెస్ మార్చుకొని కనిపిస్తాను. బాయ్. డ్రెస్ మార్చేసుకున్నాను, శారీ టు పింక్ కలర్ వేసుకోవాలని అనిపించింది. ఎందుకో ఈరోజు ఇట్స్ పింకీ డే కాబట్టి ఇంకా షూస్ ఒక్కటి వేసుకోవాలి. కింద కార్లో ఆల్రెడీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, బట్ నాకు డ్రెస్ మార్చుకోవడానికి చాలా టైం ఇచ్చారు కదా, వాళ్ళకి థ్యాంక్స్. ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి, బట్ ఈ రెండిట్లో ఏం వేసుకోవాలో వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నేనే ఆలోచిస్తాను, కానీ ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటి చెప్తాను. లైఫ్లో మనకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి, చాలా క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎలా చెప్పొచ్చు మనం ఓన్ హౌస్ ఎప్పుడు కొనుక్కుంటామని, లేదా ఒకవేళ ఒక రిలేషన్షిప్లో ఉన్నామని అనుకోండి, రిలేషన్షిప్లో పార్ట్నర్ లాయల్గా ఉన్నాడా లేదా, ఇంతకీ రిలేషన్షిప్కి ఫ్యూచర్ ఉందా లేదా, మనకి పెళ్ళి ఎప్పుడు జరుగుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా మందికి ఉంటాయి. ఇంకేమని చెప్పొచ్చు, లోన్స్ ఉంటాయి, ఈఎంఐస్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం జాబ్స్ కూడా రాకుండా చాలా మంది ఉంటారు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నా సర్కిల్లోనే నాకు చాలా మంది తెలుసు, ఆల్మోస్ట్ 50+ 100+ ఇంటర్వ్యూస్ ఇచ్చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు జాబ్ రాకపోవడం అనేవి రకరకాల ప్రాబ్లమ్స్ అలాగా చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. ప్రతిసారి ఇంట్లో కూర్చొని ఫీల్ అవుతూ ఉండే కన్నా బదులు ఐ థింక్ ఐ హ్యావ్ అ సొల్యూషన్. సొల్యూషన్ గురించి నేను మీకు పదండి లోపల చెప్తాను. సో బేసిక్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన ప్రతిసారి పెద్దవాళ్ళందరూ ఏమంటుంటారు, ఒక మంచి ఆస్ట్రాలజర్కి చూపించుకుంటే బాగుంటుంది, వాళ్ళకి మంచి బెటర్ సొల్యూషన్ ఏమైనా ఇస్తారేమో, కొంచెం చూడు అని అంటారు. సో ఆల్మోస్ట్ నేను కూడా అదే సజెస్ట్ చేయబోతున్నాను, బట్ ఇన్ అ డిఫరెంట్ వే. రీసెంట్గా ఆస్ట్రోటాక్ అనే యాప్ని నేను నోటీస్ చేయడం జరిగింది. ఈ యాప్లో ఏంటంటే జస్ట్ మీ డీటెయిల్స్ ఎక్కువ ఏం లేవు, ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్, ఈ రెండు ఇస్తే చాలు, ఒక ఆస్ట్రాలజర్ ఆ యాప్ త్రూ మీతో కనెక్ట్ అయ్యి చాట్ చేయడం జరుగుతుంది. మీ లైఫ్కి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం అయినా సరే జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ మీరు చెప్తే చాలు, మీ ప్రాబ్లం చెప్పకనే ముందే వాళ్ళు మీకు ఒక సొల్యూషన్ ఇస్తారు. సో అంతేకాకుండా మీకు కనుక ఇంకా స్పెసిఫిక్గా ఏదైనా ఇష్యూస్ ఉన్నాయనంటే ఆ ఇష్యూస్ గురించి కూడా మీరు అడిగి, అసలు ఆ ప్రశ్నలకి జవాబులు ఏంటి, ఒక సరైన దారి ఏంటి, లైఫ్లో ఎక్కడికి వెళ్ళాలి ఎటు వెళ్ళాలి అనేది ఒక చిన్నపాటి క్లారిటీ ఆస్ట్రోటాక్ ద్వారా మీకు లభిస్తుంది అన్నమాట. సో ఒక పని చేస్తాను నేను, ఆ కింద డిస్క్రిప్షన్లో ఆస్ట్రోటాక్ యాప్ డౌన్లోడ్ లింక్ నేను మీకు పెడతాను, దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ బికాస్ నా లింక్ త్రూ ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళకి ఫస్ట్ చాట్ ఫ్రీగా ఉండబోతుంది అనమాట. సో డు నాట్ వరీ ఎట్ ఆల్, కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఆ లింక్ని క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక సొల్యూషన్ ఫైండ్అవుట్ చేయండి. నా ప్రాబ్లమ్కి కూడా సొల్యూషన్ నాకు వచ్చేసింది. సో ఐ చోజ్ దిస్ పాప్ పింక్. షూస్ వేసేసుకొని వెళ్ళిపోదాం, కింద మనకోసం వెయిటింగ్. వి ఆర్ గోయింగ్ టు ఫార్గో ట్రీ ట్రాప్. డన్, సో ఐఎమ్ ఆల్ రెడీ. సో వెళ్ళిపోతున్నాము ఫార్గో ట్రీ ట్రాప్కి. ఇప్పుడు కారులో ఉంటుంది హడావిడి చూడండి, సంత మొత్తం ఒకటే కారులో వెళ్తున్నాము, వీలైనంత గోలా ఎంజాయ్మెంట్ ఉండాలని. సీ యూ ఇన్ ద కార్. 2024లో నా మొట్టమొదటి బ్లాగ్ ఇది, అండ్ వీఆర్ గోయింగ్ అవుట్ విత్ మై న్యూ ఇయర్ ఫ్రెండ్స్ బ్యాక్. As usual, driving seat లో డిస్టర్బ్ చేస్తున్నాము కొలని డ్రైవ్ చేస్తున్నప్పుడు. ఓకే ఓకే, మేము వెళ్ళబోతున్నాము ఫార్గో ట్రీ హౌస్ కి. ఫార్గో ప్రాపర్టీస్ ఇంతకు ముందు కూడా నేను మీకు చూపించడం జరిగింది, బట్ దిస్ టైమ్ ఇట్ ఇస్ అ న్యూ ప్రాపర్టీ విచ్ ఇస్ కాల్డ్ ఫార్గో ట్రీ హౌస్. యా, సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అనేది అవినాష్ ఒక స్టాండప్ చేయబోతున్నాడు. ఇప్పుడు అక్కడ దిగ్గానే పరిస్థితులు ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ కెమెరా శ్రీముఖ్ గారు కెమెరా ఆన్ చేస్తారండి. ఆన్ చేయగానే చూసారా సార్ డబుల్ యాక్షన్. You go to go. Chicken 65, 210, chili chicken, 210, pepper chicken, 210, gobi manchurian, 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 gobi
ఫుడ్ భయంకరంగా ఫుడ్ కానీ ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది కదా. అవినాష్ మీరిద్దరు ఏదో ఏమిటండి మీరు మాట్లాడేది? గైస్ గైస్ ఒక విషయం చెప్తా, నేను ఫ్రెండ్స్ కి ఎంత వాల్యూస్ ఇక్కడ మిడిల్ సీట్ లో కూర్చుని నేను, బట్ ఫ్రెండ్స్ కోసం త్యాగం చేసి నేను వెనక రావాల్సి వచ్చింది. అండ్ నేను ఎప్పుడు వెనక ఉన్నా మా ఫ్రెండ్స్ ముందు నన్ను నడిపిస్తా ఉండి నేను. అంటే అది థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ముఖ్యమైన అమ్మ ఫుడ్. అరే ఏంట్రా ఇది? సుశ్రుత్ ఇస్ బేసికలీ ది డ్రైవర్ ఆఫ్ ది బ్యాచ్. హి ఇస్ ది డ్రైవర్. హి డ్రైవ్స్ us crazy. ఐ యామ్ ది షూటర్ ఆఫ్ ది బ్యాచ్. ఆ చిటికలే ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఏం వచ్చామండి పది మంది వచ్చామండి మాట్లాడండి. Hello guys, so here I am at Fargo Tree Top and this is the tree and then attached in a room. So ippudu varike manam chusina farm stays annitlo what is unique in this is the tree drop house. So let's get into the room. Wow, completely secured, beautiful. And we're at tree ki juice the lights on you have night time view adri potu. Such nice hospitality, fresh flowers. నాకు ఎనీ ఫార్మ్ స్టేలో బెడ్ టావెల్స్ అవి ఇవి అన్నీ నీట్గా ఉన్నాయా లేదా చూస్తాను. ఫాల్గో ఆల్వేస్ మెయింటైన్స్ వెరీ గ్రేట్ హైజీన్. లెట్స్ ఆల్సో లుక్ ఎట్ ద బాత్రూమ్. Look at this shower area also. These are called fluted glasses. మేము ఎప్పుడైనా ప్రాపర్టీ జస్ట్ ఫొటోస్ అండ్ వీడియోస్ చూసి వస్తామన్నమాట విత్ నో ఎక్స్పెక్టేషన్స్, మచ్ ఎక్స్పెక్టేషన్స్, ఎందుకంటే ఫ్లాప్ అయిపోతాయి అని చెప్పేసి. బట్ దే ఆల్వేస్ సర్ప్రైజెస్. అబ్సల్యూట్లీ ఫార్గో ట్రీకి అటాచ్డ్ ఉన్నదైతే ఇది ఒక రూమ్. సో వెన్ యూ గైస్ కమ్ టు ఫార్గో ట్రీ టాప్, ఇది దీంతో పాటు ఇంకో రెండు ప్రాపర్టీస్, సారీ రెండు రూమ్స్, అండ్ దెన్ దేర్ ఇస్ అ ప్లంజ్ పూల్. దేర్ వి గో. హలో, హాయ్. ఈశ్వర్ హాయ్. హాయ్ కార్తిక్. హాయ్. ఫార్గో ట్రీ టాప్. ఫార్గో ట్రీ టాప్ మొత్తం ఇల్లు 4-5 ఉన్నాయి అంట మొత్తం. తెలుసు, నేను ఆల్రెడీ ఫార్గో వ్యాలీకి వెళ్ళాను. సో దిస్ ఇస్ ఫార్గో ట్రీ టాప్. అండ్ అక్కడ చూడండి బ్యూటిఫుల్ తమన్నా సింహాద్రి ది గార్జియస్ దివాన్ అండ్ ఓన్లీ. మనము అక్కడ ఒక రూమ్ చూసారు మీరు, దిస్ ఇస్ అన్ అదర్ రూమ్. ఇంకా నేను చూడలేదు, ఫస్ట్ ట్రీ ట్రాప్ కాబట్టి ఫస్ట్ ఇదే చూద్దామని అనుకున్నాను. లెట్స్ గో డౌన్. దిగేటప్పుడు పర్వాలేదు, ఎక్కేటప్పుడే ఎందుకో వణుకుతాయి. This is a brand new property. ఇక్కడ ఎక్కువ మంది ఇంకా ఎప్పటి వరకు రాలేదు ఎక్స్ప్లోర్ చేయాలి. ఎక్కువ మంది ఏంది, మనమే ఫస్ట్ వచ్చింది. మనమే ఫస్టా? సో నేను ఓపెనింగ్ చేశాను కాబట్టి ఐఎమ్ అష్యూరింగ్ యూ దిస్ ఇస్ అ వెరీ గ్రేట్ ప్లేస్ టు చిల్. వి హ్యావ్ అ ఫ్రిడ్జ్ అండ్ దెన్ అవెన్ ఆల్సో, అండ్ దెన్ yes, another very neat bathroom. Beautiful. సింపుల్ బాగుంది.
సైడ్ ఇంకో రూమ్ ముందు చూసేద్దాం అండి. రెండో రూమ్ కూడా చూసేసా. అండ్ లైక్ ఐ సెడ్ హియర్ ఇస్ ది బ్యూటిఫుల్ ఏ ఫుడ్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చికెన్ పకోడా, చికెన్ వింగ్స్ అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్నాయని చెప్పండి. దేర్ ఇస్ ద మెన్యూ ఆల్సో విచ్ ఇస్ అటాచ్డ్, నేను దాన్ని నేను వీడియోలో పెడతాను. అండ్ same yeah, the bathroom is the same, the interior parang everything is same. And we have JBL, yeah, and here we have this telia nannam kabatti property ipude idu chesaru lawn area mottham ikkada. That is Fargo tree trap. ఇలా చికెన్ కాల్చుకుని తింటే స్పెషల్లీ చలికాలంలో.